సంజయన నాయకత్వం వదిలాలి జై సంజయన జై సంజయన సంజయన నాయకత్వం వదిలాలి కవితక నాయకత్వం వదిలాలి జై సంజయన జై సంజయన సంజయన నాయకత్వం ఈశ్వర్య నాయకత్వం కవిత నాయకత్వం పవన్ పవన్ జై సంజయన జై సంజయన ఈశ్వర్య నాయకత్వం వదిలాలి కవిత నాయకత్వం వదిలాలి జై సంజయన నాయకత్వం వదిలాలి సంజయన నాయకత్వం వదిలాలి జై సంజయన జై సంజయన కొండగట్టు పాదయాత్రగా వెళ్తున్న మన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారికి కరోనా పాజిటివ్ వచ్చడం రావడంతో వారికి ఆరోగ్యం తొందరగా కూరుకోవడాలని చెప్పి మేమందరం కొండగట్టుకు పాదయాత్రకు వెళ్ళి మొక్కు తీర్చుకొని వారికి ఆరోగ్యం తొందరగా కూరుకోవాలని చెప్పి పాదయాత్రతో వెళ్తున్న సందర్భంగా ఈరోజు వచ్చిన మన చైర్పర్సన్ యోగ శ్రావణి ప్రవీణ్ గారులకు అలాగే వైస్ చైర్పర్సన్ గోడి శ్రీనివాస్ గారికి మా తోటి కౌన్సిలర్ ఇరవైదో వార్డు నరసమ్మ గారికి ఆనంద నరసమ్మ గారికి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మేమందరం కొండగట్టుకు పాదయాత్రగా వెళ్తున్నాము. వారికి మా అందరి తరఫున కానీ మా వార్డు మా రెండు వార్డుల యూత్ వాళ్ళందరి తరఫున పాదయాత్రతో వెళుతూ మొక్కులు సమర్పించుకోవడానికి కొండగట్టు పాదయాత్రలో వెళ్తున్నాము. వారికి తొందరగా నయం కావాలని చెప్పి జనహృదయ నేత మన పేదల పెన్నిధి మన డాక్టర్ సంజయ్ కుమార్ సార్ మన జగిత్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి ఈ మధ్యనే ఇటీవలనే కరోనా సోకడం జరిగింది. ఆ వ్యాధి నుండి త్వరగా బయటపడాలని చెప్పే ఉద్దేశంతో జగిత్యాలలోని 25వ వార్డు నుండి యూత్ సభ్యులే కానీ 23వ వార్డు యూత్ సభ్యులే కానీ కార్యకర్తలే కానీ అందరూ సమిష్టిగా ఈ తులసీనగర్ నుండి కొండగట్టు వరకు పాదయాత్ర చేసి అంజన్నకు మొక్కులు సమర్పించడం జరుగుతుంది. అదేవిధంగా మన ఈరోజు జగిత్యాల నియోజకవర్గమే కాకుండా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా సంజయ్ సార్ సుపరిచితురు. ఎందుకనంటే రాజకీయంలోకి రాకముందు నుంచి ఒక సోషల్ వర్కర్ సారు ఎంతగానో ఎందరికి కంటి చూపుని ప్రసాదం చేశాడు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన భోగ శ్రావణి ప్రవీణ్ అన్న గారికి మా వైస్ చైర్మన్ సీనన్న గారికి అలాగే మన ప్రశాంత్ రావు అన్న గారికి యూత్ సభ్యులు శివను రాకేష్ లింగంపేట నుంచి వచ్చిన లక్ష్మణే కానీ నరేషే కానీ అదేవిధంగా 23వ వార్డు రమేష్ గారికి కానీ యూత్ సభ్యులు అందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. మన ప్రియతమ నాయకుడు మన ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి కరోనా పాజిటివ్ రావడం మన దురదృష్టకరం. సంజయ్ అన్న గారు త్వరగా కోలుకోవాలని 23 మరియు 25 వార్డు యువకులంతా కొండగట్టు అంజన్నకు తనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వేడుకుంటూ వారి మొక్కులు తీర్చుకోవడానికి కొండగట్టుకు పాదయాత్ర వెళ్తున్న సందర్భంగా ఇచ్చేసిన సంజయ్ అన్న కోవిడ్ ఎంత కోవిడ్ ఉన్నా కానీ ప్రతి గ్రామానికి వెళ్ళి కోవిడ్ లోపల కూడా ఎన్నో సేవలు చేశారు. వారికి ఆహార పదార్థాలు అందించడంలో కానీ మరియు వేరే ఇతరత్ర ఆర్థిక సహాయంలో కానీ ఎన్ని సహాయాలైనా కానీ ఇంత కోవిడ్ ఉన్నా కానీ ఎప్పుడు కూడా వెనుకపోవకుండా తను చాలా సేవలు చేసిండు. దానికి తనకు కోవిడ్ పాజిటివ్ రావడం దురదృష్టకరం. వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కొండగట్టుకు పాదయాత్రగా వెళ్తున్న సోదరులందరూ అందరికీ కృతజ్ఞతలు మరియు మీడియా మిత్రులకు మరి జైత్యాల ప్రభుత్వం.
రాజు జైత్యాల పట్టణంలోని 23వ వార్డు మరియు 25వ వార్డు కౌన్సిలర్ జుంబర్తి రాజు మరియు ఆర్మల నరసమ్మ గారి ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ యువజన నాయకుల ఆధ్వర్యంలో సంజయన గారికి మన ఆధ్వర్యం కరోనా సోకడం ద్వారా ఈ రోజు కొండాట అంజనా స్వామి ఆశీస్సులు సంజయన మీద ఉండాలని త్వరగా సంజయన కోలుకోవాలని జైతల్ తులసి నగర్ నుంచి కొండాట వరకు పాదయాత్ర బయలుదేరడం జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్లకు ఇక్కడ యువజన నాయకులకు టిఆర్ఎస్ నాయకులకు మా వైస్ చైర్మన్ గోల్ చిన్నన్న గారికి ప్రతి ఒక్కరికి సంజయన కోసం పాదయాత్ర చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఇంతకుముందు గత 6 నెలలుగా 7 నెలలుగా కరోనా సోకినప్పటి నుంచి సదా ఒక వైద్యుడైన సంజయన ఎంతోమందికి అవగాహన కల్పించడమే కానివ్వండి నిత్యం మాస్కులు ధరించాలి చేతులు శుభ్రపరచుకోవాలని అలాగే ఇదే వార్డులో ఇక్కడనే సంజయన ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి కౌన్సిలర్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి సబ్బులు పంచడం జరిగింది అలాగే అందరికి చేతులు కడుక్కొని ఇట్లుండాలమ్మా అని సదా ఒక వైద్యుడు ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రతి ఒక్కరికి అలాంటి సంజయనకు నిత్యం ప్రజలలో ఉండే సంజయనకి కరోనా సోకడం పోయిన ఆదివారం కరోనా సోకింది గురువారం మంగళవారం రోజు రిజల్ట్ వచ్చింది పాజిటివ్ రావడం జరిగింది దాని ద్వారా తనతో కాంటాక్ట్ ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ఐసోలేషన్లో ఉండాలని ఇమీడియట్గా మాతో మేమైతే ఎవరైతే తను నిత్యం దగ్గర ఉంటామో మేము కానివ్వండి మా ప్రెస్ మిత్రులు కానీ ప్రతి ఒక్కరు తనే స్వయంగా ఫోన్ చేసి ఇక్కడ ఎవరైనా ఉన్నా సరే మన జైత్యాల కూడా కోవిడ్ టెస్ట్ జరుగుతున్నాయి కోవిడ్ వార్డు ఉంది 30 బెడ్లు మనకు జైత్యాల సివిల్ హాస్పిటల్లో ఉన్నాయి అలాగే కరీంనగర్లో కానివ్వండి హైదరాబాద్లో గాంధీ హాస్పిటల్ కానివ్వండి ప్రతి దాంట్లో గవర్నమెంట్ ఉచితంగా కోవిడ్కి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అత్యధిక ప్రమాణాలు ఈవెన్ వెంటిలేటర్తో సహా ప్రతి ఒక్కటి అందుబాటులో ఉన్నాయి ఎవరికైనా కోవిడ్ సోకినా సరే ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళండి డెఫినెట్గా మంచి అవుతారు అందరూ మంచి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు సంజయన కోసం పాదయాత్ర వెళ్తున్న ప్రతి ఒక్క యువతకు మేము టీఆర్ఎస్ పార్టీ పక్షాన చేతులెత్తి నమస్కరిస్తున్నాం అలాగే ఆ అంజన్న ఆశీస్సులు ఎల్లప్పుడూ సంజయన పైన సంజయన కుటుంబ సభ్యులపైన ఉండాలని త్వరగా కోలుకొని మన మధ్యలో వచ్చి తన సేవా కార్యక్రమాలు కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ.